కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు జనసేన పార్టీని పెట్టి దాని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బందకు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి పొత్తు కోసం బీజేపీ కావాలి ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి ఈరోజు అందరికీ అర్థమైంది పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే 2019 లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్ టెలికాస్ట్ చేస్తుంటారు ఒకసారి రివైండ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతిస్తాను ఆయన కోసం లోకేష్ తో కలిసి పోరాడతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేశాడు ఇంకా లోకేష్ కూడా ఊడిగం చేస్తాను అంటుంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు రెండు చేతులు జోబుల్లో పెట్టుకొని ఎటు పోవాలో అర్థం కాక ఎటో చూస్తున్నారు తన తల్లిని చంద్రబాబు నాయుడు లోకేష్ 10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారు దీన్ని డిస్కషన్లు పెట్టించి పచ్చ ఛానల్ అవమానించారని చెప్పి ఫిల్మ్ ఛాంబర్లో రంకెలేసావే అర్ధరాత్రులు నువ్వు ఏ మెంటల్ స్టేటస్లో ట్వీట్లు పెట్టావే అవన్నీ మర్చిపోయావా ఈరోజు నీ తల్లిని తిట్టినా పర్లేదు కానీ ప్యాకేజీ ముఖ్యమని వాళ్ళ కోసం పాటు పడుతున్నావే అది చూసి నిజంగా అసహ్యమేస్తుంది నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు కోసం పరిగెత్తుకుంటూ వస్తే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆపితే ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని అడిగావే మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తుంటే మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే ఆ రోజు ఎందుకు అడగలేదు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని ఈరోజు అడుగుతున్నావు ఆ రోజు మీ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కింద పడి దొల్లలేదే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కింద పడి దొల్లుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది ఇంకా సిగ్గు లేకుండా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నావు నీకు ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విచారణన్నా వేయించండి మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి పిల్లల్ని చూడటానికి వెళ్తే కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నావే సిగ్గు లేదు నీకు ఈరోజు ఆ షెల్ కంపెనీలో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది కిందపడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు అన్నీ బయటకు వస్తాయి సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అవినీతి ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం అవినీతి చేసిన ఎవడైనా అరెస్టు చేస్తాం సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ నాన్నను పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టమని నిరూపిస్తాం ఇంకొకసారి అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపులని ఊదరు కొడితే ఊర్లలో తరిమి కొడతారు ప్రజలు ఈరోజు రెండు ఛానళ్ళు కాదు ఆ రెండు పచ్చ ఛానళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది యూట్యూబ్లు ఉన్నాయి అందరి జోబుల్లో సెల్ ఫోన్తో కెమెరాలు ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడేం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఎవరికి ఏంట్లో సంబంధం ఉంది అనేది అన్నీ తెలిసిపోతాయి ఇంకా సింపతి నాటకాలు ఆడాలనో తప్పించుకోవడానికి డ్రామాలు చేయాలనుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందుకే మీ బంద్ని బంద్ కాదురా బంద్ అని చెప్పేసి ప్రజలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి అనకొండను అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఇక ఏ కుంభకోణంలో వీళ్ళు తప్పు చేశారో అన్నిట్లో కూడా వీళ్ళని బయట రాకుండా చేయించండి
ఇప్పటికే ఈయనకేదో అనుభవం ఉందని రాష్ట్రం విడిపోయినప్పుడు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి మోసం చేసి ప్రజల డబ్బును దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూతుల పురాణంతో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చంద్రబాబు అరెస్ట్ బందకిష్టం మాదిగ లాంటి వాళ్ళు ప్రజాస్వామిక ఉంటారు సమాజవాది పార్టీ నియంత్రిత చర్య అంటున్నారు దీని పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీ తప్పండి ఎవరింగ్ అవుతుంది అదే చెప్తున్నాను కదా ఈయన మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్నారు సాక్షాధారాలతో ఒక దొంగ దొరికినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని ఆల్రెడీ ఆయన 2018లోనే ఏసీబీ విచారణ స్టార్ట్ చేసిందంటేనే అర్థమైంది కదా ఆ విచారణను ఎందుకు ఆపించాడు ఈరోజు ఆ విచారణ ఊపందుకునే టైంలో పిఏ శ్రీనివాస్ని ఎందుకు పరారి చేయించాడు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు నిన్న కూడా మీరు చూశారు కదా నేను తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆయన లాయర్ చెప్పాడు వాళ్ళు తప్పు చేసిన సంగతి వాళ్ళకి తెలుసు ఎప్పుడూ టెక్నికల్ రీజన్తో తప్పించుకోవాలన్న ప్రయత్నమే చేస్తాడు అవి తెలిసి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఏ విధంగా ఇతను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడో అని అందరికీ జరుగుతాయండి ఒక విచారణ అనేది స్టార్టింగ్ కేసు ఒకటి ఫైల్ అయినప్పుడు ఆ విచారణలో ఎవరెవరు వస్తారు ఆ కేసు ఎటు మలుపు తిరుగుతుంది దాంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు మనీ ఎటు ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నీ వస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగే కదా వచ్చాడు లోకేష్ అలాగే వస్తాడు అచ్చెన్నాయుడు అలాగే వస్తాడు అలాగే అఫీషియల్స్ ఎవరైనా తప్పు చేసినా అది కూడా వస్తుంది ఎందుకంటే మీకు సిఎస్ గారు అప్పుడు పనిచేసిన మాజీ సిఎస్ గారు కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ కానీ క్లియర్ కట్గా నోట్లో రాస్తున్నారు మీరు చూస్తుంటారు టీవీల్లో మీరే టెలికాస్ట్ చేస్తుంటారు రూల్స్కి విరుద్ధంగా ప్రెషర్ పెట్టి ఎలా డబ్బులు విడుదల చేయిస్తున్నారనేది పెట్టారు కదా కాబట్టి అఫీషియల్స్ ఇరుక్కునే అవకాశం ఎక్కడుంటుంది ఒకవేళ నిజంగా ఎవరైనా ఇరుక్కున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరిని వదిలిపెట్టరు నంద్యాల అరెస్ట్ చేసి అక్కడ బోర్డు తరలించుకుంటా ప్రీ ప్లాన్డ్ గా న్యాయమూర్తి అనుకూలమైనటువంటి న్యాయమూర్తి ఉండే చోటు తీసుకెళ్లారు అది అక్కడే బెయిల్ పిటిషన్ కూడా తీసుకోలేదు ఇవాళ హైకోర్టులో ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తున్నటువంటి సార్ ఇక్కడ మీరు ఒక్కటే తెలుసుకోవాలి స్టేలు తెచ్చుకుంటే నీతిమంతుడు బెయిల్ వస్తే నీతిమంతుడు అని కాదు అతని మీద వచ్చిన కేసులో అతని అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా లేదా అతను ఆ కుంభకోణం చేశాడా లేదా అతని భాగస్వామ్యం ఏంటి ఆయన సూత్రధార పాత్రధార అన్నీ కూడా గమనించాలి బెయిల్ వచ్చేస్తే గొప్పోడని మీరు చెప్పగలరా చెప్పండి కాబట్టి చిన్నపిల్లల్లాగా మనం మాట్లాడకూడదు ఈరోజు మేము ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకురాలుగా ఉన్నాం మీరు బాధ్యత కలిగిన జర్నలిస్టులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాల్లో ఎన్ని కుంభకోణాలు చేశాడు ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి కానీ ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని జైలుకు పోకుండా తప్పించుకున్నాడు అనేది మనమందరం కూడా చూస్తున్న విషయం కానీ 45 ఏళ్ల తర్వాత భగవంతుడు సమయం చూసి సాక్షాధారంతో పట్టుకున్నాడు బోన్లో నించోబెట్టాడు జైలుకు పంపించాడు సో ఇదొక్కటే కుంభకోణం కాదు ఈయన అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 2019 వరకే తీసుకోండి గతం వదిలేసినా కూడా వీటిలోనే చాలా ఉన్నాయి ఇవన్నీ విచారించి అన్నిట్లో కనుక శిక్ష వేస్తే జీవితాంతం లోపలే ఉంటాడు బయటకు కూడా రాడు ఇది నేను ఎప్పుడో చెప్పాను ఒక్కసారి చంద్రబాబు నాయుడు బోనెక్కి ఏ ఒక్క కేసులో విచారణకు సిద్ధమైనా జీవితాంతం బయటికి రాలేని పరిస్థితి అని నేను కొన్ని వందల సార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపేస్తాడు కానీ చంద్రబాబు నాయుడిని చంపేవాడు ఎవడు పుట్టలేదండి ఎందుకంటే ఈ రాష్ట్రం దేవుడిగా కొలిచే ఎన్టీఆర్నే జనాల్లో ఏ విధంగా ఆయన మీద బురద జల్లించి ఆయన పార్టీ లాక్కొని ఆయనకి వెన్నుపోటు పొడిచి చెప్పులేసినా కూడా చంద్రబాబు నాయుడు దేవుడు అనే పరిస్థితికి తెచ్చుకున్నాడంటే ఆ పచ్చ ఛానల్ని ఏ విధంగా ఆయనకి కొమ్ము కాసే మనం ఒకసారి ఆలోచించాలి ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని బట్టలిప్పదీసి పచ్చపత్రికల్లో కార్టూన్లు వేసిన పరిస్థితి ఈరోజు ఎన్టీఆర్ గారు ఆయన అభిమానులు నిజమైన అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉన్న రోజు కాబట్టి పొలిటికల్గా ఎంతమందిని పైకి పంపించాడు ఎంతమందికి జైలుకి పంపించినాడు ఎంతమందిని రూల్స్కి విరుద్ధంగా మాలాంటి వాళ్ళని హింసించాడు ఎంతమంది క్యారెక్టర్ మీద నిందలు వేసి వాళ్ళు పాలిటిక్స్ నుంచి భయపడి పారిపోయేలాగా జగన్ చంద్రబాబు నాయుడు చేసినాడు అందరూ చూశారు జగన్ గారి విషయంలో కానీ మా విషయంలో కానీ
ముద్రగడ పద్మనాభ విషయంలో కానీ చాలా ఇంకా తీసుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమైతే చేస్తాడో అవి ఎవరో తనకు చేస్తారన్నట్టుగా ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఆయన ప్రాణికి ఎటువంటి హాని లేదు. పాపి చిరాయువు, చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి తప్పులకి అనుభవించడానికే పలిపీర్లు బతికాడు, లేకపోతే అప్పుడే పోయి ఉంటాడు. ఆయన బతికిందే దీనికోసం. మొత్తం ఆయన ఎన్టీఆర్కి చేసింది కానీ రాష్ట్రంలో ఉన్న ఎవరెవరికి ఏం చేసినాడో తప్పులు పాపాలు అన్నింటినీ కూడా ఈరోజు జైల్లో కూర్చొని తలుచుకొని పశ్చాత్తాప పడే రోజు. నిజంగా ఎంత అసలు పదాలు దొరకట్లేదు నాకు. ఏమన్నా తిట్టాలంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ని 2009లో రాజకీయంగా ఎలా వాడుకుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. ఆయన యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళం నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అంత రిస్క్ చేసి పార్టీకి కష్టపడి ప్రచారం చేసి పని చేస్తే తన కొడుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ని పార్టీ నుంచి తరిమేసి వాళ్ళ నాన్నకు కూడా చివరి దశలో పదవులు ఇవ్వకుండా అవమానించి ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆడనీయకుండా కక్ష సాధింపు చర్య చేసి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అంటే మీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి మీరు చెప్పిన స్క్రిప్టు పవన్ కళ్యాణ్లాగా మాట్లాడేసి మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళిపోవాలి. ఎవరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు. మీరేం చెప్తే మీరు స్పెషల్ ఫ్లైట్ పెడితే ఎక్కువ వచ్చేయాలా, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదివేయాలా, మీరు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని పోతూ ఉండాలి, లేకపోతే వీడు అదవ్వా, వీడు మంచోడు కాదు, వీడు మాకు సపోర్ట్ చేయలేదు. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండటం సిగ్గుచేటు. ప్రకృతి కూడా పులకించిపోయింది. నిన్న అరెస్ట్ చేయగానే భోరున వర్షం వచ్చి ప్రకృతి కూడా పులకించిపోయింది తెలుసా. ఇంకింతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి చెప్పండి మీకు. థ్యాంక్ యూ అండి.